హైదరాబాద్ ఐఐటి స్టూడెంట్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. హైదరాబాద్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థికి ఫస్ట్ ఇయర్ లో బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. చదువులు ఒత్తిడితోనే క్యాంపస్ నుంచి వెళ్లిపోయినట్లుగా సమాచారం. వైజాగ్ వచ్చే వరకు పనిచేసిన ఫోన్ తర్వాత స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో కార్తీక్ తల్లిదండ్రులు విశాఖకొచ్చి తన బిడ్డ ఆచూకీ కనిపెట్టమని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మను కోరారు. ఆరు రోజులైనా విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో టెన్షన్ నెలకొంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఐఐటీ చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హైదరాబాద్లో మిస్సింగ్ అయ్యి విశాఖలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ పోలీసులు కూడా అతని కోసం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే రోజులు గడుస్తున్నా సరే అతను ఆచూకీ దొరకడం లేదు. కార్తీక్ యొక్క తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎప్పుడు అసలు మిస్సింగ్ అయ్యారు? దీనికి గల కారణం ఏంటి? అసలు 17వ తారీఖు నైట్ 7:42 క్యాంపస్లో బయట ఉండి ఒక క్యాబ్ ఎక్కి అక్కడ నుంచి లింగంపల్లి స్టేషన్కి వచ్చి లింగంపల్లి స్టేషన్లో 9 గంటలకు చేరుకొని అక్కడ నుంచి నైట్ అక్కడే ఉండేసి సికింద్రాబాద్ వచ్చేసి అక్కడే ఉండేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ 18వ తారీఖు ఎక్కేసి నైట్ అక్కడ దిగాడు. 9:30కు దిగిన తర్వాత 9:30 తర్వాత అక్కడ నుంచి ఫేమస్ బేకరీ అనే ప్లేస్ చేరుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ 10:30కు ఫేమస్ బేకరీ అని వెళ్ళాడు. ఫేమస్ బేకరీ దగ్గర 10:30కు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బీచ్కి 11 గంటలు చేరుకుండు. చేరుకున్న తర్వాత అక్కడ నుంచి 2:35 దాకా అక్కడే తిరిగాడు. తిరిగిన తర్వాత 2:38 చివరి సిసి ఫుటేజ్లో కనిపిస్తున్నాడు. 2:58 స్విచ్ ఆఫ్ ఉంది అతనిది ఈ ప్లేస్లోనే. తర్వాత ఇక్కడ చూసిన సిసి కెమెరాలో కనిపించట్లేదు. మేము చాలా ఆందోళనగా ఉన్నాము. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వైజాగ్లో అందరు కూడా సహకరించి మా బాబుని తొందరగా మా దగ్గర చేర్చాలని మాకు విజ్ఞప్తి. అసలు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం ఏంటైనా మీకు లెటర్ కానీ ఏమైనా మెన్షన్ చేసి చెప్పాడా? ఏం లేదు సార్, ఏం చెప్పలేదు. ఇంటి నుంచి ఏ పర్పస్లో వెళ్తుండో ఏం చెప్పలేదు. ఎంత చదువుతుండే బాబు? ఐఐటి హైదరాబాద్లో బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. 3rd ఇయర్లో పోతుండు. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ కూడా కొన్ని సబ్జెక్టులు ఉంచాడు, దాంతో మనస్తాపం చెంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాడు అనేసి ఒక ఇదైతే వస్తుంది. అందులో ఎంతవరకు ఉంది వాస్తవం? అయితే సెకండ్ ఇయర్లో కొన్ని సబ్జెక్టు తప్పాడని మేము క్యాంపస్ పోయిన తర్వాతనే తెలిసింది. అంతకుముందు మాకు తెలియదు. దాని ద్వారానే మనస్తాపం చెప్పి చెంది ఉంటాడని అనుమానం. అతని దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ వాడట్లేదు. అది 2:58 స్విచ్ ఆఫ్ అయింది. అంటే ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల 2 టౌన్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా కొంత కొన్ని చోట్ల బేకరీ షాప్లకు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మందరికి వస్తుంది. అంటే మీరు ఏమైనా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? బాబు ఇక్కడ ఉన్నాము, ఇంటికి వచ్చామని చెప్పేసి మాట్లాడదు. ఇది ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే నిన్న మాత్రం ఖచ్చితంగా ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఏదైతే బేకరీ షాప్లో అతను వచ్చినట్టు కూడా ఆచూకీ లభిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఇక్కడ పోలీసులు గుర్తించిన దగ్గర మళ్ళీ వెంటనే అతన్ని ఆచూకీ కోసం అతను పట్టుకునేందుకు వెళ్తుంటే అక్కడ నుంచి మరో దగ్గరికి ఎస్కేప్ అవ్వడం అని చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి. ఆ తర్వాత మనస్తాపం చెంది చదువు పట్ల కూడా మనస్తాపం చెందడంతో అతని ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇలా వైజాగ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక 17వ తేదీన ఈ మిస్సింగ్ అనేది నమోదైంది. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా అతను ఆచూకీ లభించలేదు. ఇక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కేసును అయితే నమోదు చేసుకుని హైదరాబాద్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీచ్ రోడ్లు అవ్వచ్చు, అదేవిధంగా నగర శివార్లో ఉన్నటువంటి రుషికొండ, మధురవాడ, అదేవిధంగా భీమిలి ఇటువైపు కూడా పోలీసులు అయితే గాలింపుల చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అసలు విద్యార్థి ఎక్కడున్నాడు ఏంటనేది కూడా పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితి.